आयुष्मान भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे श्रिये पद्महस्ते सुगन्धे वर्चस्थले पुण्यसजायमाने पुण्यमाने पुत्रैः पौत्रैः च अभिवर्धतां दीर्घमायुः। मन पिल कंटा पिल तरह मन कम कदा अट्ठा प्रतिरिंट पिलू वयस रीत्या वार जातक परशील चेस्ते को मेटाई कुज दोषा उठाई सर्प दोषा उठाई को अमावास जनन शांति कृष्ण चतुर्दशि जनन शांति नक्षत्र दोषा उठाई ఇలా ఎన్నో ఉంటాయండి పితృదోషాలని నక్షత్ర నిలనాక్షిని నిలనాక్షిని మూడు దశలు ఉంటుంది పుట్టినప్పుడు విద్య అంటే ఒక చదువుకునే క్రమంలో ఒకటి ఉంటుంది విద్య చదువుకునే క్రమంలో ఒకటి ఉంటుంది నడి వయసుకు వచ్చినప్పుడు ఆ నడి వయసుకు వచ్చిన తర్వాత వచ్చే క్రమం ఉంటుంది మళ్ళీ ఒక వయసు దాటిన తర్వాత షష్ఠి పూర్తి లేదా ముసలి ఆ తర్వాత మూడు దశలు మనకు శివుడు అనేవాడు ఆ యొక్క నిలనాక్షిని అనే ప్రభావంలో ఉంటాయి ఇలాంటి ప్రభావాల్లో ఉన్నప్పుడు పిల్లలు అనేవారు మన మాట వినకుండా ఉంటారు ముఖ్యంగా మనం ఏం చేద్దాం అంటే 12 ఇయర్స్ లోపు పిల్లలు 12 ఇయర్స్ లోపు పిల్లలు మన మాట వినకుంటే ఏం చేద్దాం చూద్దాం మనకు ప్రతి నెల పుణ్యమ వస్తుందన్న పౌర్ణమ ఆ పౌర్ణమి రోజు మొత్తం భోజనం తీసినటువంటి కొబ్బరికాయని తీసుకోండి మొత్తం దానికి ఒక జుట్టు కూడా ఉండకూడదు అంటే ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉంటారు అది కూడా కనిపించినట్టుగా మొత్తం బురుదు తీసినటువంటి పీచు తీసినటువంటి కొబ్బరికాయని తీసుకోండి తీసుకొని మీ యొక్క పిల్లల్ని తూర్పు దిక్కులో కూర్చోబెట్టండి తూర్పు దిక్కులో కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత ఏమైంది గుర్తుపెట్టుకోండి ఇది 9 సార్లు సవ్య దిశ 7 సార్లు అపసవ్య దిశ లేదా 7 సార్లు సవ్య దిశ తీసుకుంటే 9 సార్లు అపసవ్య దిశ చూడండి వైస్ వర్స ఉంటుంది ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లల్ని ఈ విధంగా మీరు ఏం చేయాలి 9 సార్లు సవ్య దిశలో తీసుకోవాలి లేదా 7 సార్లు అపసవ్య దిశ అదే విధంగా 7 సార్లు సవ్య దిశ తీసుకుంటే 9 సార్లు అపసవ్య దిశలు ఏం చేయండి వాటిని ఆ యొక్క పిల్లలకు చుట్టూ తిప్పండి తిప్పిన తర్వాత ఏం చేయండి ఏదైనా అటవీ ప్రాంతం లేదా ఎవరు జనులు ఏదైనా అటవీ ప్రాంతం లేదా ఎవరు జనులు తినేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క మట్టిని కొంచెం తవ్వండి తవ్వేసి ఏం చేయండి దాన్ని ఆ యొక్క కొబ్బరికాయను పాతి పెట్టండి లేదా ఏదైనా పారే నీటిలో వేసేటట్లయితే ఏం చేయండి దానిపైన కొద్దిగా ఒక ముద్ద కర్పూరం లేదా పచ్చ కర్పూరం ఆడపిల్లలైతే పచ్చ కర్పూరం తీసుకోండి మూపిల్లతో ముద్ద కర్పూరం తీసుకోండి దాన్ని వెలిగించి ఆ యొక్క పారే నీటిలో మళ్ళీ దాన్ని ఇలా మీరు ఈ విధంగా వీలైన ఎప్పుడు చేయాలి మరి గురువు గారు మీకు టైం దొరికితే మంగళవారం చేయండి లేదా శనివారం చేయండి ఈ విధంగా చేయడం ద్వారా అపసవ్య దిశలో ఆ యొక్క సవ్య దిశలో ఈ విధంగా కొబ్బరికాయ చేయడం ద్వారా అదేవిధంగా వీలైతే శివుని యొక్క గుడికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఆ యొక్క టీనేజ్లో ఉన్న పిల్లల్ని పులిహోర లేదంటే పెరుగన్న మంచిగా ఉండాలి పెరుగన్న ఎలా ఉండాలి పులిహోర తీసుకెళ్తే అక్కడ వచ్చిన భక్తులకు పెట్టండి పులిహోర తీసుకెళ్తే భక్తులకి అదే పెరుగన్నం తీసుకుని వెళ్తే ఆ గుడి ఎదురుగా ఉన్న పేదవారికైనా సరే లేదంటే రోడ్డు మీద వెళ్ళే పేదవారికైనా సరే లేకుంటే గుడి ఉన్నటువంటి పేద దాని మంచి పెరుగన్నం మంచి దానిమ్మ విత్తులు మంచి జీడిపప్పు మంచి తినేటప్పుడు ఎలా అంటే వాడికి ఎంతో సంతోషంగా తినాలి అలా ఆ విధంగా పులిహోర తీసుకెళ్తే ఆ గుడికి వచ్చే భక్తులకు కానీ పెరుగన్నం తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి అనాథ వాళ్ళకి కానీ లేదంటే అదన పిల్లల ఆశ్రమం తీసుకెళ్ళడం కానీ లేదంటే పేదవారికి కానీ ఆ యొక్క దాన్ని అబ్బాయితో పంచిపెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆ యొక్క మాట వినడానికి మనకు ఒక శివుని యొక్క ఆజ్ఞతో ఆ పిల్లలు కూడా మంచిగా బ్రతకడానికి ఒక రాజమార్గం అదేవిధంగా ఇంతకుముందు చెప్పాను జాతక పరిశీలన అనేది చేయాలి జాతక పరిశీలన ఎన్నో ఉంటాయండి జాతక పరిశీలన మీకు తెలిసింది ఏమున్నాయి ఇంకా ముఖ్యంగా కుజదోషము కాలసర్ప దోషము దోషం ఏమి కాలసర్ప దోషం అనేది యోగం కూడా అవుతుంది కుజదోషం అందరికీ వర్తించదు కుజదోషం అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అపోహలకు వెళ్ళకండి కొన్ని లగ్నాల కుజదోషం అనేది వర్తించదు అదేవిధంగా కుజదోషం ఏదైనా వర్తించదో నెక్స్ట్ వీడియో చూద్దాం ఎంతోమంది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నారు ఎన్నో ఛానల్స్ ద్వారా దయచేసి మీరు మూఢనమ్మకాలకు వెళ్లకుండా దయచేసి
ఈయొక్క ఛానల్స్ ద్వారా ఇక్కడ మంచి ఉంటే ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించండి. లేదా మీకు ఇంకనూ అర్థం కాకపోతే ఈ ఛానల్ ద్వారా సంప్రదిస్తే అది ఏదైనా ఉన్నా మనం గమనిద్దాం. అదేవిధంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ పిల్లల రూమ్లో గ్లోబ్ పెట్టుకోవడం కానీ, ఆ గ్లోబ్ను తిప్పమని చెప్పడం కానీ, అదేవిధంగా మంచి హంసలు ఎదిగేటటువంటి ఒక దాన్ని ఆ విధంగా చేయడం ద్వారా కానీ, ఈ విధంగా ఎన్నో ఎన్నో మార్గం. దాంట్లో ఈ ఒక మార్గం ఒకటి ఎంచుకుంటున్నాం మనం. తర్వాత విధంగా టీనేజర్స్, అంటే టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు, మీకు ఒక విషయం తెలుసా, కోపతాపాలు అంటారు. తాపం కోపం వల్ల ఏమవుతుంది, శరీరం మొత్తం వేడైపోతుంది. టీనేజర్ పిల్లలు ఎంత ఉగ్రం, ఇక తండ్రి ఏమని చెప్తే దాన్ని మొబైల్ పగలగొట్టడం, లేదంటే డోర్ క్లోజ్ చేసుకొని దాంట్లో నుంచి రాకపోవడం, అదేవిధంగా డోర్ క్లోజ్ దాని నుంచి రాకపోవడం, అదేవిధంగా ఇంకా చూసుకో మాట. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా గేమ్స్ అయ్యాయి, ఏంటివేంటో గేమ్స్ ఏమి ఉన్నాయి, అవి ఏం గేమ్స్ అవి ఏంటివేంటో గేమ్స్ ఉన్నాయి, పబ్జి ఇంకా ఏంటి ఆన్లైన్ గేమ్స్ వచ్చాయి. ఒకటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ ఇవన్నీ చూసే సైక్లికల్గా పిల్లలంతా పాడైపోతున్నారని చెప్పేసి వాటిని కూడా బ్యాన్ చేశారు. అయినను ఎక్కడెక్కడి నుంచో దారి ఎత్తుకుంటారు, ఏది ఆన్లైన్ గేమ్స్. ఈ దీని ద్వారా ఏమవుతుంది, పిల్లలకు చదువు కన్నా అదే లోకం అయిపోయింది. వాడు నేను కూడా ఒకసారి గమనించాను, నేను ఒక తల్లి నాకు ఫోన్ చేసింది, నేను ఉంటున్న ప్రదేశంలోనే ఒక తల్లి ఫోన్ చేసి రీసెంట్గా జరిగింది ఇది చేసింది, స్వామి మరి మా పిల్లవాడు నిద్రలో కూడా కలవరిస్తున్నాడు, ఏ అక్కడి నుంచి వచ్చాడు రా, ఇక్కడ నుంచి నేను భయపడిపోయా, ఏంట్రా ఇది, ఏమవుతుందిరా ఇది. నిజంగా నేను అంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. దయచేసి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు తాపాల లక్ష్మీ నరసింహస్వామి అని ఉంటాడు, లేదంటే తాపాల లక్ష్మీస్వామి ఇక్కడ ఉందంటే మీకు దగ్గరలో మనకు హైదరాబాద్లో అంటే కరీంనగర్ దగ్గరలో ఉంటుంది, కరీంనగర్ దగ్గరలో ఉంటుంది, లేదా మహారాష్ట్రలో ఉన్నాయి, లేదా తాపాల లక్ష్మీస్వామి లేకపోతే నరసింహస్వామి అయినా సరే నరసింహస్వామి చిత్రపటం లేదా తాపాల నరసింహస్వామి చిత్రపటం మీరు డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుని దాని ఒక ఫ్రేమ్ లాగా తీసుకొని దానికి ఆవనూనెతో దీపాన్ని పెట్టించండి. ఆవనూనెతో దీపాన్ని పెట్టించి ఆ యొక్క దీపం కొంచెం వాడికి వేడి కలిగేలా, వాడి చేతికి ఆ ఆవనూనెతో ఆ యొక్క చిత్రపటాన్ని చూస్తూ ఆ దీపాన్ని వేడి తగిలేలా వాడికి తగిలించుకొని కళ్ళకు ఈ విధంగా వేసుకోమని చెప్పండి. ఈ విధంగా మంగళవారాలు చేయండి, లేదా మీకు అవసరం ఉన్నప్పుడు చేయండి. మీకు ఎప్పుడు వీలైతే మీ తల్లిదండ్రుల సమక్షంలో మీకు ఆదివారం కనుక సెలవు ఉంటే ఆదివారం రోజు చేయండి, తప్పేమీ లేదు. దానికి ఎలాంటి స్తోత్ర లక్ష్మి మీకు కరావలంబ స్తోత్రం అని కొన్ని ఉంటాయి, లేదు అది కూడా రాలేదు లక్ష్మీ నరసింహాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. అదేవిధంగా మంగళవారం నాడు ఏం చేయండి, 11 రావి ఆకులు తీసుకోండి, దానిపైన ఆ యొక్క హనుమంతుని సింధూరంతి తెప్పియండి. ఆ రావి ఆకుల పైన ఏం చేయండి, శ్రీరామ 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 లేదా శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం అని 11 రాయించండి. రాయించి ఆ యొక్క రావి ఆకుల నుంచి ఒక దండలా కట్టి ఆ యొక్క ఆంజనేయ స్వామికి చేయండి. ఇలా వీలైనన్ని సార్లు మీరు చేస్తూ వెళ్ళండి. ఇలా చేయడం ద్వారా మనకేమవుతుందంటే ఈ యొక్క టీనేజర్స్లో ఉన్నటువంటి ఇది ఒక మార్గం, ఇది కూడా ఒక డైరెక్షన్. ఈ యొక్క టీనేజర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క మన మాట వినడానికి ఆ యొక్క శ్రీరాముడు కానీ ఆ యొక్క హనుమంతుడు కానీ ఏ విధంగా తాపాల నరసింహస్వామి కానీ ఇవందరూ కూడా మనకు సహాయం చేస్తూ మీ యొక్క పిల్లలతో సంతోషంగా గడపాలని మీ అందరం కూడా ఆశిస్తూ శ్రీరామ జయం. ఈ యొక్క ఇంతటి మంచి అమూల్యమైన ఈ యొక్క వివరణను మరి మీరు ఒక్కడే పెట్టుకుంటేలా, కాబట్టి అందరికీ కూడా దీన్ని 10 మందికి పంచండి. శ్రీరామ జయం.